ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన ఏపీ ఉద్యోగ సంఘ నేతలు ఈ రోజు అనగా తేదీ ఇరవై మే రెండు వేల ఇరవై మూడున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారిని అనేక డిమాండ్ల సాధన కొరకు ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్ కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారు ఏపీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డి గారు ఇతర ముఖ్య నేతలు కలవడం జరిగింది ముఖ్యంగా మూడు డిమాండ్లపై ఉద్యోగ సంఘ నేతలు సీఎస్తో చర్చించారు ఒకటవ డిమాండ్ పన్నెండో పీఆర్సీ కమిటీని వేసి ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఇంప్లిమెంట్ చేయాలని కోరగా దీనికి సానుకూలంగా స్పందించి అతి త్వరలో కమిటీ వేయడం జరుగుతుందని సిఎస్ గారు తెలపడం జరిగింది రెండు సరెండర్ లీవుల గురించి అడగ్గా రోజున ఐదు వందల యాభై నాలుగు కోట్ల పోలీసు ఉద్యోగస్తులకు సరెండర్ లీవ్లు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తదుపరి ఉద్యోగుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది మూడవ డిమాండ్ ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్ షెడ్యూల్ ప్రకారం ఇస్తామని తెలిపారు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరు కాంట్రాక్ట్ ఉద్యోగ ఉపాధ్యాయ లెక్చరర్లను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించారు